తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న తమిళ హీరో సూర్య సీరియస్ పాత్రలతో మెప్పిస్తూ వచ్చాడు. ఇప్పుడు సూర్య కాస్త స్టైల్ మార్చి సరదాగా సాగే పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ సినిమాయే గ్యాంగ్. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తానాసేంద్ కూటమ్ను తెలుగులో గ్యాంగ్ పేరుతో విడుదల చేశారు. నిజ ఘటన ఆధారంగా హిందీలో రూపొందిన స్పెషల్ 26కి ఇది రీమేక్. అయితే దర్శకుడు సినిమాను అలాగే తెరకెక్కించాడా, లేదా మార్పులేమైనా చేశాడా? అసలు ఈ గ్యాంగ్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం. అర్హత ఉన్నప్పటికీ తిలక్ క్యారెక్టర్లో సూర్య మరియు అతని స్నేహితుడికి ఉద్యోగాలు రావు. ఒత్తిడిలో తిలక్ స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటాడు. దాంతోపాటు తిలక్ సిబిఐ ఆఫీసర్ కావాలని కళ్ళు కంటాడు. ఇంటర్వ్యూలో అతనికి నిరాశ ఎదురవుతుంది. అవినీతిపరుడైన ఆఫీసర్ కారణంగా తిలక్కు ఉద్యోగం రాదు. దాంతో తిలక్కి కోపం వచ్చి రమ్యకృష్ణ, సెంథిల్, శివశంకర్ మాస్టర్ తదితరులతో కలిసి పెద్ద ధనవంతుల ఇళ్లను కొల్లగొట్టడానికి ప్లాన్ చేసుకుంటాడు. అందులో భాగంగా అందరూ తాము సిబిఐ ఆఫీసర్స్ అని చెప్పి ధనవంతులు రాజకీయ నాయకుల ఇళ్లపై రైడ్స్ చేసి డబ్బును కొల్లగొట్టేస్తారు. ఇలా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు దోచుకునే నల్లధనం పట్టుకునే ఓ గ్యాంగ్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ గ్యాంగ్లో 26 మంది టాలెంటెడ్ యువకులు ఉంటారు. అన్యాయాన్ని వారు ఎలా ఆపారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాకి సూర్య, స్క్రీన్ ప్లే, ఎమోషనల్ సీన్స్, అనిరుద్ మ్యూజిక్ ప్లస్ పాయింట్స్ కాగా, కొన్ని కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించడం మైనస్ పాయింట్. కథనం ఇంకాస్త గ్రిప్పింగ్గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మొత్తానికి ప్రతి ఒక్కరి పాత్ర ప్రశంసనీయంగా ఉంటుంది. సూర్య నటన బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది, అనిరుద్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే సూర్య గ్యాంగ్తో ఆడియన్స్ విభాగాన్నే ఆకట్టుకున్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.